విశ్వం మంతటికి వేదములే ప్రమాణం గాయత్రి మంత్రానికి మించినది మరొకటి లేదని చెప్పింది ఈ చరాచర సృష్టిలో దేవాది లోకాలు మహర్షులు ఆ మాతను జప తపాదులతో సేవించి తరించారు ఆ మంత్రబలంతో అపారమైన శక్తియుక్తుల్ని సంపాదించారు ముందుగా అసలు మంత్రమంటే ఏంటో తెలుసుకుందాం మంత్రాలు రెండు రకాలుగా ఉంటాయి అవి దీర్ఘ మంత్రాలు బీజ మంత్రం మనకు తెలిసిన వాటిలో ఎక్కువ భాగం ఓంకారం వంటి హ్రస్వ బీజాలు ఈ మంత్రాలు ఓం హోం శ్రీం వంటి మూల శబ్దాలను కలిగి ఉంటాయి ఈ విధమైన మూల శబ్దాల నుంచే సంస్కృత భాష రూపుదిద్దుకుంది దీర్ఘ మంత్రాలు వేద పాఠాల వలె గాన రూపంలో ఉంటాయి వీటిల్లో గాయత్రి మంత్రం ముఖ్యమైనది గాయత్రి మంత్రం మూడు పాదములు కలదై ఇరవై నాలుగు అక్షరాలతో ఇరవై నాలుగు ఛందస్సులై ఇరవై నాలుగు తత్వాలకు సంకేతంగా భాసిస్తోంది గాయత్రి మంత్రంలోని మూడు పాదాలు రుగ్ యజుర్ సామవేదాల నుంచి గ్రహించబడి ఓంకారంలోని అకార ఉకార మకారాలకు ప్రీతి రూపమై భాసిస్తున్నాయి గాయత్రి మంత్ర ద్రష్టమైన విశ్వామిత్రుడు మంత్రానుష్ఠాన ప్రభావం వల్ల జితేంద్రుడవ్వటమే కాక రాజర్షిత్వాన్ని వదిలి బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు అంతేకాక ప్రతి సృష్టి చేయగల సామర్థ్యాన్ని పొందాడు అందుకే చాలామంది సంధ్యావందనాది సమయాల్లో గాయత్రి మంత్రమును జపిస్తూ ఉంటారు గాయత్రి మంత్రాన్ని ఎవరు క్రమం తప్పకుండా జపిస్తారో వారు కోటి జన్మలలో చేసిన పాపాల నుంచి విముక్తులవుతారన్నది వాస్తవం బీజ మంత్రం మరింత విస్తారమైన అర్థాన్ని కలిగి ఉంటాయి దీర్ఘ మంత్రాలు వాటి అర్థాల పట్ల మనకు గల అవగాహనలపై ఆధారపడి ఉంటాయి ఈ మంత్ర సృష్టి ఎలా జరిగింది అన్న ప్రశ్న మనకు కలగవచ్చు అందుకు సమాధానం త్రికాల వేదులైన ఋషులు జగత్ కళ్యాణం కోసం అందించిన సత్యోపదేశాలే మంత్రాలు అదే విధంగా మంత్రసిద్ధి ఎన్ని రోజులకు కలుగుతుందన్న ప్రశ్న కూడా కలుగుతుంది ఏకాగ్రతతో మంత్రాన్ని సాధన చేస్తే త్వరితంగా ఆయా మంత్ర సిద్ధిని పొందవచ్చు మంత్రానికి బీజాక్షరాలు ప్రాణప్రదాలు వాటి ఉచ్చారణతో సంకల్పాలు సిద్ధిస్తాయన్నది పెద్దల వాక్కు అయితే మంత్రానుష్ఠానంలో అశ్రద్ధ లోపాలు చేయకూడదు ఫలితంగా చెడు ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది ప్రతి మంత్రాన్ని ఒక ఋషి ఛందస్సు దేవత బీజం శక్తి కీలకం అంగన్యాస కరణ్యాసాలనే సప్తాంగాలతో క్రమం తప్పకుండా ధ్యానించాలని చెప్పబడింది ఋషి మంత్ర ప్రవర్తకుడు ఋషిని శిరస్సులో లయింపజేసి ధ్యానించాలి ఏ మంత్రం ఎవరి చేత ఆవిష్కరింపబడిందో ఎవరిచేత సిద్ధి పొందిందో అతనినే ఆ మంత్రానికి కర్తగా అంటే ఋషిగా భావించాలి చందస్సు శరీరాన్ని కప్పిన వస్త్రంలా ఆత్మను కప్పుతున్న దానికి ఛందస్సు అని పేరు ఈ ఛందస్సులు మంత్రాలను రక్షించగలవు దేవతలు తమను తాము కాపాడుకునేందుకు గాయత్రి వంటి మంత్రాలను అచ్చాదనలుగా చేసుకున్నారు దేవత ప్రతి మంత్రానికి ఒక అధిష్టాత దేవత ఉంటుంది ప్రతి మంత్ర ప్రవర్తకుడు మంత్రానికి తగిన అధిష్టాన దేవతను హృదయ కమలంలో నిలుపుకొని ధ్యానించాలి బీజం మంత్రానికి ప్రత్యేక శక్తిని కలగజేసే మంత్రసారమే బీజమని పేరు ఈ బీజాన్ని గుహ్యంలో నిలిపి ధ్యానించాలి శక్తి మనం మంత్రశక్తిని వహించినప్పుడే అందుకు తగిన మంత్రశక్తి కలుగుతుంది మంత్ర ప్రవర్తకుడు మంత్రశక్తిని పాదాలలో నిలిపి ధ్యానించాలి కీలకం మంత్రశక్తిని మనలో నిలిపి ఉంచేందుకు సాయపడే బిరడా వంటిది కీలకం మంత్ర ప్రవర్తకుడు కీలకాన్ని నాభియందు నిలిపి ధ్యానం చేయాలి అప్పుడు సాధకుడు ఉపాసనా మూర్తిని దర్శించి ఆత్మ సాక్షాత్కారంతో సర్వసిద్ధులను పొందుతాడు అంగన్యాసం అంగన్యాస క్రియలు ఆచరించకుండా చేసిన మంత్రాలు నిష్ప్రయోజనమవుతాయి శరీర శుద్ధి కోసం న్యాసాలు తప్పనిసరిగా చేయాలి సాధకులు న్యాసాలు చేసుకుని మంత్ర జపాన్ని చెయ్యాలి న్యాసములు ఆచరించకుండా సాధకునికి మంత్రాధికారం లేదు వినియోగం చతుర్థిధ పురుషార్థాలకై లేక ఏదో ఒక సంకల్ప సిద్ధికై మంత్రాన్ని ఉపయోగించటమే వినియోగమని అంటారు ప్రతి మంత్రానికి మంత్రాధిష్టాన దేవతను వర్ణించే ధ్యాన శ్లోకం ఉంటుంది మంత్రానికి సంబంధించిన దేవతా స్వరూపాన్ని సాధకుడు మనసులో నిలుపుకొని ఆ మంత్ర జపం చెయ్యాలి శుచి మనోనిగ్రహం మంత్రార్థ చింతనం విచార రహితములు మంత్రోపాసనకు చాలా ముఖ్యం పండుగ సమయాల్లో గ్రహణ సమయాలలో అమావాస్యలలో మంత్రోచ్చారణ అధికంగా చేయాలి మంత్రాలు కర్మార్థమై జనించాయి ఒకే మంత్రాన్ని కొంతకాలం పాటు సక్రమ రీతిలో జపించటం వలన ఆ మంత్రానికి సంబంధించిన దైవ రూపం మనోనేత్రానికి స్పష్టంగా కనిపిస్తుంది మంత్రశక్తి వలన ఎన్నో అద్భుతాలను సాధించవచ్చు ఉదాహరణకు హిరణ్య కష్టపుడు ప్రహ్లాదు ఎన్ని హింసలకు గురి చేసినప్పటికీ నారాయణ అనే మంత్రజపం ఆ బాలు ఏమీ చేయలేకపోయాయి భక్త హనుమ రామజపంతో ఉత్తేజితుడై సముద్రాన్ని దాటి లంకను చేరాడు గాయత్రి మంత్ర జపం వల్ల విశ్వామిత్రుడు రాజర్షిత్వాన్ని వదిలి బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు ఈ మంత్ర సృష్టి ఎలా జరిగింది అన్న ప్రశ్న మనకు కలగవచ్చు అందుకు సమాధానం త్రికాల వేధుడైన ఋషులు జగత్ కళ్యాణం కోసం అందించిన సత్యోపదేశాలే మంత్రాలు అదేవిధంగా మంత్ర సిద్ధి ఎన్ని రోజులకు కలుగుతుందన్న ప్రశ్న కూడా ఉదయిస్తూ ఉంటుంది ఏకాగ్రతతో మంత్రాన్ని సాధన చేస్తే త్వరితంగా ఆయా మంత్ర పొందవచ్చు మంత్రానికి బీజాక్షరాలు ప్రాణప్రదాలు వాటి ఉచ్చారణతో సంకల్పాలు సిద్ధిస్తాయన్నది పెద్దల వాక్కు అయితే మంత్రానుష్ఠానంలో అశ్రద్ధ లోపాలు చేయకూడదు ఫలితంగా చెడు ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది మహాత్ములు మన కోసం కొన్ని ప్రాథమిక మంత్రాలను సూచించారు అవి ఓం సమస్త మంత్రాల సారంగా ఓంకారం చెప్పబడింది ఇది సాక్షాత్తు బ్రహ్మస్వరూపం సమస్త వేదాల సారమైన ఓంకారం మంత్రాలన్నిటిలోకి ఉత్కృష్టమైనది అకార ఉకార మకారాలనే మూడు శబ్దాల సమన్వయం ఓంకారం ఈ మూడు భాగాలు జాగృత స్వప్న ధాడ సుషుప్తి స్థితులకు రజహ సత్వ గుణాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి బ్రహ్మాండం యొక్క సృష్టి స్థితి లయ అనే విభిన్న పాత్రలను పోషించే ఏకేశ్వరుని త్రిరూపాలైన బ్రహ్మ విష్ణు శివమూర్తులు వీటికి అధినేతలు వేదం ఓంకార రూపం వేదరాశి ఋగ్వేదం నుండి ఆకారం యజుర్వేదం నుండి ఉకారం సామవేదం నుండి మకారం పుట్టి వాటి నుండి ఓంకార రూపం ఉద్భవించింది ఓంకారానికి మూలం నాదం ఆ నాదం భగవద్రూపం శ్రీ అమ్మవారికి చెందిన మంత్రం ఐశ్వర్యాన్ని సకల అభీష్ట సిద్ధిని కలిగిస్తుంది హుమ్ సృష్టిలోని వ్యతిరేక శక్తులను నాశనం చేసే దైవిక క్రోధం యొక్క శబ్దం హుమ్ ఓంకారం ఆత్మను అనంత ఆత్మలో కలిపే శబ్దం అయితే హుంకారం అనంత పరమాత్మ ఏకాత్మలో ప్రకటితమవుతుంది రామ్ ఇది దివ్య తేజోబీజం శాంతిని కలిగిస్తుంది ఐం జ్ఞానబీజం ఏకాగ్రత శక్తులను ప్రసాదిస్తుంది మమ్ మాతృబీజం అగ్నిబీజాలకు ఆద్యం సోహం ఊపిరి యొక్క స్వాభవిక బీజం సో ఉచ్ఛాస్యం హమ్ నిశ్యాస్యం సోహం నుండి హల్మ శబ్దాలను వేరు చేస్తే ఓంకారం సో శక్తి హమ్ శివుడు గాయత్రి మంత్రం ఓంకారం నుండి జనించింది మన వేదాలలో ఉపనిషత్తులలో బ్రహ్మ సూత్రాలల్లో పురాణాలలో గాయత్రి దేవత సగుణ నిర్గుణ స్వరూప స్వభావములు సవిస్తరంగా వివరించబడ్డాయి గాయత్రీ గాయత్రి మంత్రాలతో ధ్యానించే వారికి ముక్తి లభిస్తుంది ఎవరు గాయత్రిని జపిస్తారో వారు కోటి జన్మలలో చేసిన పాపాల నుండి విముక్తులవుతారు గాయత్రి మంత్రం మహిమ గురించి తెలుసుకుందాం గాయత్రి మంత్రం దుర్వినియోగంగా వాడితే ఎలాంటి అనర్థాలు వస్తాయో తెలుసుకుందాం పూర్వం జయుడు గాయత్రీ దేవత దివ్యగాధ వినాలనే జిజ్ఞాసను వ్యక్తం చేశాడు వ్యాస మహర్షి ఆ గాథ గురించి చెప్పటం మొదలుపెట్టాడు పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు అతడు దేవతలను ద్వేషించేవాడు దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జప పరాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు దీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది ఆ వేడిమికి లోకాలన్నీ తప్పించిపోయాయి దేవ కలత వేడారు బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకో అన్నాడు అతడు తనకు మృత్యువులేని జీవనం కావాలన్నాడు ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వటం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు మరేదైనా వరం కోరుకో అన్నాడు అంతటా రాక్షసుడు చతురాన మరణం అనివార్యం అయితే యుద్ధరంగంలో కానీ శస్త్రాస్త్రాల చేత కానీ స్త్రీ పురుషులలో ఎవరి చేత కానీ రెండు కాళ్ళు గల ప్రాణి చేత గాని నాలుగు కాళ్ళ గల జంతువు చేత కానీ పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేతగాని మరణం లేకుండా వరమిమ్మని కోరాడు బ్రహ్మ తదాస్తు అన్నాడు బ్రహ్మ వరగర్వంతో అరుణుడు రాక్షసగణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించటానికి సంసిద్ధుడయ్యాడు ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడమని కబురు చేశాడు ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నాడు బ్రహ్మ అతన్ని వెంట పెట్టుకుని వైకుంఠానికి రాగా విష్ణువు బ్రహ్మేంద్రాదులతో కలిసి కైలాసానికి వెళ్ళాడు ధ్యానముద్రలో ఉన్న శంకరుడు వారి మొరవిని ఆ రాక్షసుడు గాయత్రి జప పారాయణుడని అతడు గాయత్రిని మానివయ్యటమో మర్చిపోవటమో చేస్తే తప్ప అతన్ని వధించటం సాధ్యం కాదని చెప్పి అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించవలసిందిగా సూచించాడు బ్రహ్మేంద్రాది దేవతలు ఈశ్వరుని సూచనానుసారం పరాశక్తిని ఆరాధించారు మాయోపాయం చేత అరుణుని గాయత్రి జపం మాన్పించటానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి స్ఫురించింది ఈ స్ఫురణ దేవి సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణుని వద్దకు వెళ్లాడు వచ్చిన బృహస్పతిని చూసి అరుణుడు అతిథి సత్కారాలు చేసి మునీంద్ర నేను రాక్షసుడను కదా మీరు దేవగురువులు దేవతలు నాకు శత్రువులు నాతో మీకేం పని మీ రాకకు కారణమేంటి అని అడిగాడు అందుకు బృహస్పతి నవ్వి రాక్షస రాజా నీవిలా అనటం భావ్యం కాదు మా ఆరాధ్య దైవమైన గాయత్రి దేవతను నిరంతరం నువ్వు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు మేము జపించే మంత్రాన్నే నువ్వు జపిస్తున్నావు కనుక ఆ రీత్యా మనం మిత్రులమే కాని శత్రువులం కాదు అని సమాధానమిచ్చాడు ఈ మాటలు విన్న అరుణినితో దురాభిమానం దురాహంకారం విజృంభించాయి తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభీష్టం కాదని పలికి గాయత్రి మంత్రానికి ఉద్వాసన చెప్పాడు వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అరుణిని వద్ద సెలవు తీసుకున్నాడు గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజోవిహీనుడు దుర్భరుడు అయిపోయాడు ఎందుకు కొరగాని వాడయ్యాడు ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా ఆమె వారికి సాక్షాత్కరించింది వరాభయ కరాశాంత కరుణామృత సాగర నానా భ్రమర సంయుక్త పుష్పమాల విరాజిత అయిన జగన్మాతను చూచి నమోదేవి మహావిద్యే సృష్టి స్థిధ్యంతకారిణి నమ కమల పద్రాక్షి సర్వధారే నమోస్తుతే భ్రమరై భ్రమరైర్వేష్ిత యస్మాత్ భ్రమరీయాత స్మృత తస్యే దేవ్యే నమో నిత్యం నిత్యమేవా నమో నమ అని పలు విధములుగా ఆమెను ప్రార్థించగా ఆ దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది అంతట పరాశక్తి తన మాయా విలాసం చేత భ్రమరాలను ప్రేరేపించింది కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి భూమి ఆకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవుల్లో భరించరాని రోధ చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పటానికి వినటానికి అవకాశం లేకుండ కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా చేశాయి దేవి ఆజ్ఞానుసారం అలా కోటాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరుణుని అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే శస్త్రాస్త్రాలతో పని లేకుండా సంహరించాయి ద్విపాద చతుష్పాద ప్రాణుల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు షట్పాది అంటే ఆరు పాదాలు గలది తుమ్మెద వల్ల మరణించాడు తమను కనికరించి రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ భ్రామరీ దేవతగా పూజించి ఆమె అనుగ్రహం పొందసాగారు ఈ కథ చెప్పి వ్యాసమహర్షి గాయత్రి మంత్రజప ప్రభావాన్ని వివరించగా జనమేజయుడు గాయత్రి దేవతను గురించి ఇంకా వినాలనే జిజ్ఞాసను వ్యక్తం చేశాడు వ్యాస మహర్షి కొనసాగించాడు గాయత్రి పరాశక్తి స్వరూపం ఆమెకు ఐదు ముఖాలు ఈ ఐదు ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు ఐదు శిరస్సులతో పది చేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సరాలైశ్వర్యాలను అనంతమైన బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది గాయత్రి దేవతకే సంధ్యాదేవి అని కూడా పేరు ప్రతాకాలంలో గాయత్రిగా మధ్యాహ్నం సావిత్రిగా సాయంత్రం సరస్వతిగా ఆ శక్తి తన తేజో విశేషం చేత మూడు పేర్లతో మూడు రూపాలతో గోచరిస్తూ ఉంటుంది గాయత్రి మంత్రానికి నాలుగు పాదాలు ఒక్కొక్క పాదంలో ఎనిమిది అక్షరాలు మొదటి మూడు పాదాలు రుగ్యజుస్సామ వేదాల నుండి నాలుగవ పాదం అధర్వ వేదం నుండి ఉద్భవించాయి అందువల్లనే గాయత్రి దేవతను వేద జననిగా ఆరాధిస్తూ ఉంటారు మొదటి మూడు పాదాల్లో ఇరవై నాలుగు అక్షరాలతో ఉన్న మంత్రాన్నే ద్విజులు త్రిసంధ్యలలోనూ జపిస్తూ ఉంటారు ఉదయ సంధ్య నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తూ ఉండగాను మధ్యాహ్న సంధ్య సూర్యుడు ఆకాశ మధ్యంలో ఉండగాను సాయం సంధ్య సూర్యాస్తమయం కంటే ముందుగాను ఆచరించాలని పెద్దలు చెప్పారు సర్వసహితమైన వేద మంత్రం ఈ గాయత్రి ఈ ఉపాసన వల్ల ద్విజులు అనంతమైన సత్ఫలితాలను పొందగలరు ఈ మంత్రాన్ని దేవాలయంలో యాగశాలలో తులసీ వృక్ష సమీపంలో నదీ తీరాల్లో పుణ్యక్షేత్రాల్లో జపించటం మరింత ఫలప్రదం తస్మాత్ సర్వే ద్విజా సక్త నశైవా నచే వైష్ణవ ద్విజులందరూ గాయత్రి దేవతారాధనం చేసేవారే కనుక వారు వైష్ణవులైనా శైవులైనా ముందుగా అందరూ శాక్తేయురు గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలు సృష్టిలోని ఇరవై నాలుగు తత్వాలకు సంకేతాలు కర్మేంద్రియాలు ఐదు అంటే కాళ్ళు చేతులు వాక్కు మల మూత్రావయవాలు జ్ఞానేంద్రియాలు ఐదు అంటే చెవి చర్మం కన్ను నాలుక ముక్కు పంచప్రాణాలు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు పంచభూతాలు నేల నీరు నిప్పు గాలి ఆకాశం మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అనే నాలుగు కలిసి సృష్టిలోని ఇరవై నాలుగు తత్వాలు జీవుడు ఇరవై ఐదవ వాడు ఇరవై నాలుగు అక్షరాల గాయత్రి మంత్రానికి ముందు ఓంకారం చేర్చితే ఇరవై ఐదు అక్షరాలు అవుతాయి ఈ మంత్రంలో గల ఇరవై నాలుగు వర్ణాలలో ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ఋషి ఒక్కొక్క ఛందస్సు ఒక్కొక్క దేవత ఉన్నారు ఇరవై నాలుగు రంగులు ఇరవై నాలుగు శక్తులు ఇరవై నాలుగు ముద్రలు గల గాయత్రి మంత్రానికి వేదోక్తమైన సంప్రదాయాన్ని అనుసరించి కవచం హృదయం శక్తి బీజం కీలకము ఉన్నాయి ఉపాసనా మార్గంలో ఇవి చాలా ప్రధానమైనవి ముందుగా గాయత్రి కవచాన్ని ధారణ చేసి తర్వాత గాయత్రి మంత్రాన్ని హృదయంలో భావన చేయాలి గాయత్రి హృదయానికి నారాయణుడే ఋషి గాయత్రియే ఛందస్సు పరాశక్తియే దేవత గాయత్రి దేవతకు ఐదు ముఖాలు నాలుగు దిక్కుల వైపు నాలుగు ఐదవది ఊర్ధ్వ ఉంటాయి ఆమెకు పది చేతులు కుడి ఎడమల రెండు చేతులలో రెండు పద్మాలను మిగిలిన ఎనిమిది చేతులలో వరద అభయ అంకుశ కళాది శక్తులను ధరించి ఉంటుంది సాధకుడు ఇలా భావించి సుఖాసనాసీనుడై దేవిని ఏకాగ్రతతో ధ్యానించాలి ఓ జగన్మాత నీవే ఆదిశక్తివి అనంత రూపాలు ధరించి అంతటా వ్యాపించి భక్తులను అనుగ్రహించే దయా స్వరూపినివి త్రిసంధ్యలకు దేవతవైన నీకు నమస్కారం సావిత్రి సరస్వతి వైష్ణవి రౌద్రి అనే పేర్లతో వ్యవహరింపబడే దేవత మహర్షులు నిన్ను ప్రతకాలంలో బాలగా మధ్యాహ్నం యువతిగా సాయంత్రం వృద్ధగా ధ్యానిస్తూ ఉంటారు హంసవాహన అయిన బ్రహ్మీ శక్తి గరుడ వాహన అయిన వైష్ణవి శక్తి వృషభ వాహన అయిన సావిత్రి శక్తి నీవే భూమిపై ఋగ్వేదాన్ని అంతరిక్షంలో వేదాలను గానం చేస్తూ నిన్ను దేవతలు ఆరాధిస్తూ ఉంటారు నీ నేత్రాల నుండి సాత్విక భావమైన స్వేదం నుండి ఆనందరూపమైన కన్నీటి నుండి పది అంశాంశ రూపాలను సాధకులు వరేణ్య వరద వరిష్ట వరవర్ణిని గరిష్ట వరారోహ నీలగంగా సంధ్య భోగ మోక్షధ అనే పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు మత్స్యలోకంలో భాగీరథి పాతాలంలో భోగవతి స్వర్గంలో గంగా అనే పేర్లతో వ్యవహరింపబడేది నీవే త్రిలోక వాసులను తరింపచేయటానికి నదీ రూపంలో ప్రవహించే దేవతవు నీవే భూలోకంలో శోక భారాన్ని వహిస్తూ భూవర్లోకంలో సిద్ధివై సత్యలోకంలో సత్య స్వరూపినివై నీవే ప్రవహిస్తూ ఉంటావు ఉపాసకుని శరీరంలో ఇడ పింగళ సుషుమ్నాది దశ విధ ప్రాణ నాడులు నీవే ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తులు నీ స్వరూపాలే హృదయ పద్మంలో ప్రకాశించే ప్రాణశక్తివి నీవే మూలాధారంలోని కుండలిని శక్తి నీ రూపమే అని సాధకులు ఆమెను ధ్యానిస్తారు ఈ విధంగా గాయత్రి దేవత వైభవాన్ని వివరించి గాయత్రి సహస్ర నామాలను దీక్షా విధానాన్ని మహర్షి జనమేజేయునకు వివరించాడు జనమజేయుని ఆసక్తిని అర్హతను గమనించి మరికొన్ని విశేషాలను అందించాడు వేదము నుండి ఉద్భవించిన గాయత్రి మంత్రాన్ని ద్విజులు గురుముఖత విధి విధానంగా గ్రహించి శ్రద్ధాభక్తులతో మంత్రానుష్ఠానం సాగిస్తే సర్వశక్తులు స్వాధీనమవుతాయి ప్రేత పిశాచాది దుష్టశక్తులు నశిస్తాయి సప్తకోటి మహామంత్రాలకు గాయత్రియే మాతృక గౌతమ మహర్షి కొన్ని వేల సంవత్సరాలు గాయత్రి మాతను ఉపాసించి దేశంలో అనావృష్టి వల్ల కలిగిన కరువు కాటకాలను నివారింపజేశాడు ನಮೋ ದೇವಿ ಮಹಾವಿಜ್ಜೆ ವೇದ ಮಾತಃ ಪರಾತ್ಪರೆ ವ್ಯಾಹೃತ್ಯಾದಿ ಮಹಾಮಂತ್ರ ರೂಪೇ ಪ್ರಣವ ರೂಪಿಣಿ ಭಕ್ತ ಕಲ್ಪಲತಾಂ ದೇವಿಂ ಅವಸ್ಥಾತ್ರಯ ಸಾಕ್ಷಿ ನಿಂ ತೂರ್ಯಾತಿತ ಸ್ವರೂಪಂ ಚ ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಿಣಿಂ అని గౌతముడు గాయత్రి మాతను ప్రార్థించి ఆమె పరిపూర్ణానుగ్రహానికి పాత్రుడయ్యాడు గాయత్రి దేవతానుగ్రహం చేత గౌతమ మహర్షి సమృద్ధిగా అన్నపురాసులను షడ్రసోపేతమైన వంటకాలను నానాలంకార వస్త్ర మాల్య భూషణాలను పొంది ఆశ్రయించిన వారిని ఆదుకుంటూ దేవలోక వంజుడయ్యాడు కనుక జనమేజయ మహారాజా గాయత్రి రూపాన్ని మనసులో భావించినా ఆమెను పూజించినా ఆమె మంత్రాన్ని జపించినా సర్వారిష్టాలు తొలగి సకల సంపదలు లభిస్తాయి గాయత్రి మంత్రశక్తిని దుర్వినియోగం పరచి లోకకంఠకుడై ప్రవర్తించిన రాక్షసుడైన అరుణుడు దుర్గతి పాలయ్యాడు మంత్రాలను లోకక్షేమం కోసం తప్పించిన వారు ఎందరో తరించారు అందుకే గాయత్రి మంత్రం అంత గొప్పదయ్యింది సో చూశారు కదా వ్యూవర్స్ ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి